హన్మకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్లో లబ్ధిదారులు ఆందోళన చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి 5 ఇండ్లు అవుతున్న లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని డిమాండ్ చేశారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి గుడిసెవాసులు ఇళ్లలోకి చేరుకున్నారు. భారీ వర్షాలు పడుతున్నా తమకు ఇల్లు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తమకు కేటాయిస్తామని విఫలమైందని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదని ఆరోపించారు. వెంటనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. ప్రజలు వేసుకుని నివాసం ఉంటున్నాం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే చంద్రశేఖర్ రావు వచ్చి శిలపాలు కమ్మేసి ఇదే చేయడం జరిగింది. సరే గుడిసెలు పోయి బంగ్లాలు అయితే అనే కాన్సెప్ట్ తోటి మేము ఆ ఆశతోటి మేము గుడిసెలు తొలిచేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లిస్టు కూడా కరోనా మేడం ఉన్నప్పుడు లిస్ట్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఇచ్చిండు ఆనాడు ఆ ప్రభుత్వంలో 124 మంది ప్రెసిడెంట్ మాత్రమే ఇచ్చిండు. ఆ ప్రెసిడెంట్స్ ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ జెన్యున్, మిగతా వాళ్ళు కారు మేము ఇయ్యలేము. మేము ఒకవేళ కనుక పేద ప్రజల ఉంటే మేము డ్రాలు వేస్తాము. డ్రాలు వేసి 10,000 మంది అప్లికేషన్ ఉంది. 10,000 మందిలో మీరు 400 మంది అప్లికేషన్లలో కలిపి తీస్తామంటారు. అది కరెక్ట్ కాదు. మాకు మేమేమన్నానంటే ఈ ప్రభుత్వాన్ని నాయన రాజేందర్రెడ్డి గారిని మేము దయచేసి ఏం కోరుకుంటానంటే దయచేసి మా ఇండ్లు మాకు ఇవ్వండి. లిస్టు ప్రకారం ఎంతమంది అవుతారో జెన్యున్గా మీరు మళ్ళీ సర్వే చేయండి. మళ్ళీ సర్వే చేసి